నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి లోక్సభ ఎజెండాలో లేని జమిలి ఎన్నికల బిల్లులు ఈ సమావేశాల్లోనే తీసుకురావడంపై సందిగ్ధత. ప్రభుత్వం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం, నివాళులర్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలన్న హోంమంత్రి, ఆడబిడ్డలను రక్షిద్దాం, సమాజాన్ని కాపాడుకుందామని పిలుపు. గుంటూరు జీజీహెచ్లో అదనపు భవన పనులకు శంకుస్థాపన, ఆసుపత్రుల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు ముందుకు రావాలన్న పెమసాని. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 2 వేర్వేరు ఘటనల్లో 17 మంది మృతి. సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆడపిల్లలను రక్షించాలనే లక్ష్యంతో మంత్రి నిమ్మల రామానాయుడు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అనిత కొనియాడారు. ఆడబిడ్డలను రక్షిద్దాం, సమాజాన్ని కాపాడుకుందామని కోరారు. ఈరోజు ఆడపిల్ల, ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్టీస్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈరోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం. ఇందాక వాగ్దేవ పాట పాడింది, బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని. అటువంటిది ఈరోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నానో అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చితిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాళ్ళు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను హోమ్ మినిస్టర్గా నేను చూస్తున్నా, కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టి పట్టు బట్టలు వేసుకుంటే అవతలకి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని 6 నెలల పసికందును కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చిరస్మరణీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని హిందూ కళాశాల కోడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన ఉద్యమాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలని పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం గొప్పదన్నారు. పోరాటానికి ప్రతిరూపం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి, తెలుగు జాతి గురించి 56 రోజులు నిరాహార దీక్ష చేసి, ఒక తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, ఇలా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చేసినటువంటి మహానుభావులు, హరిజనులు దేవాలయాల్లోకి రానివ్వనటువంటి రోజుల్లో వారిని రానివ్వాలి అనేటువంటి మొదటిసారిగా ఉద్యమాన్ని మద్రాసు ప్రెసిడెన్సీలో చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మరణించినా కూడా ఆయన స్ఫూర్తి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి సొల్యూషన్ తీసుకురావడానికి ఆ పట్టుదల అందరికీ స్ఫూర్తిగా ఉండాలని, అలాంటి వారి స్ఫూర్తితో అందరం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు జింకానా ఎల్లప్పుడూ తమ సేవలు అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించనున్న అదనపు భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు భవనానికి 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిలి ప్రసాద్ ను ఆయన అభినందించారు. ఆసుపత్రిలో గ్రంథాలయం, ఆడిటోరియం, తల్లి బిడ్డల ఆసుపత్రి నిర్మాణంలో ప్రసాద్ ఆర్థిక సాయం అభినందనీయమన్నారు. అనంతరం పొదిలి ప్రసాద్ ను శాలువాతో సత్కరించారు. ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు ఇది. అందులో వీరి సొంత డబ్బులు 2 క్రోర్స్ పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు. అమెరికాలో ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. కన్న తల్లికి అందించిన రుణం తీరదంటారు, మన జన్మభూమికి కూడా అంతే. మన లైఫ్ అంతా ఇచ్చినా కానీ ఎప్పటికీ రుణం తీరదు. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ జింకానా సర్వీసెస్. జింకానా ఇస్ నాట్ ఏ జింకానా స్టేడియం ఇన్ హైదరాబాద్. నౌ ఎవ్రీబడి నోస్ జింకానా ఇస్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఆలమ్నై ఆఫ్ నార్త్ అమెరికా. ఐ ఆల్సో ఎంఫసైజ్ లోకల్ ఆలమ్నై ఆల్సో కంట్రిబ్యూటింగ్ ఇన్ ఎ బిగ్ వే టు డెవలప్ జీజీహెచ్ అండ్ జీఎంసీ. వీ స్టార్టెడ్ ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ ఎ జింకానా ఆడిటోరియం, విచ్ ఈస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్. ఐ వాజ్ ఎ స్మాల్ పార్ట్ ఇన్ దట్ ఆడిటోరియం డొనేషన్స్. లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లులను రేపు ప్రవేశపెట్టడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక వ్యవహారాలు పూర్తయ్యే వరకు లోక్సభలో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వం వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. గ్రాంట్ల కోసం సోమవారం లిస్టు చేసిన సప్లిమెంటరీ డిమాండ్లను ఆమోదించిన తర్వాతే వచ్చే వారం రాజ్యాంగ 129 సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సవరించిన బిజినెస్ జాబితాలో ఈ 2 బిల్లులను తొలగించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 ముగియనున్నాయి. అంతలోపే బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావించింది. అయితే తాజా పరిణామాలతో శుక్రవారంతో ముగిసే సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది. అయితే లోక్సభ స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ద్వారా ప్రభుత్వం ఎప్పుడైనా లెజిస్లేటివ్ ఎజెండాను చివరి నిమిషంలో కూడా పార్లమెంటుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చెప్పి చిన్న నాయకత్వంలో పాకిస్తాన్ వెళ్ళిపోతుంటే మనం మన అన్ని మతాలు ఒకటి అని మనం పట్టుకుంటే, అలాంటి సమయంలోనే నెహ్రూ గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉండిందంటే, ఆయన చదువుతూ ఉంటే ఆయన ఒకవైపు నరికేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో హిందువుల్ని. అలాంటి సమయంలో ఇంకొక మూల మన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ, అవమానాలు భరిస్తూ, తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం, ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదు అనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే, అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపి ఉంచాలి అనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి, ఆయన కూడా ఎందుకు, ఆయన మీద కోపం అందరికీ, ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట. ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కన కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. అలాంటిది మనం ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులైన ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడి నుంచో పెట్టింది. నాకు
చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయిన జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇది జరుపుకోవాలి, సరిపోవట్లేదు, ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత చాలా గొప్పగా చేద్దాం, దీన్ని అందరు రాష్ట్రం గుర్తుండిపోవాలి. అంటే ఆయన త్యాగం ఈ రోజున మనందరం కూర్చొని ఈ రోజున మనం ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఒక బలమైన రాష్ట్రంగా ఏర్పడ్డాం అంటే అలాంటి మహానుభావుడి పాదాలకి నేను సాష్టాంగపడి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది, త్యాగాలు లేకుండా ఏమీ జరగదు. ఒకళ్ళు స్వతంత్ర ఆయన తల్లి మన భార్యా బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి, తనను దాటి ఆలోచించేవాడు, తన కుటుంబం కాదు ఇది నా కుటుంబం అని జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడే. కుటుంబంతో సహా చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు కదా, వివరాలు తెలపండి. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కొద్దిసేపటి కిందనే అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ కూడా తన కుటుంబ సభ్యులతో కూడా ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాల పైన కూడా అయితే చిరంజీవికి వివరించేందుకు కూడా ఆ ప్రస్తుతం వచ్చినట్లయితే ఇప్పుడు తెలుస్తుంది. అయితే నిన్న తర్వాత మొన్న జరిగిన ఘటనలకు సంబంధించి కూడా పూర్తిగా అంటే తను ఆ చిక్కటపల్లికి సంబంధించి కూడా ఏదైతే సంధ్యా థియేటర్లో వద్ద జరిగిన ఘటనలకు వివరాలు కూడా చెప్పడం, తర్వాత ఆ పుష్ప 2 ఆ సినిమా ప్రీ రిలీజ్ షోకి సంబంధించి కూడా అక్కడ జరిగిన ఘటనలతో పాటు ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు కానీ తర్వాత ఆ జైల్లోకి సంబంధించి కానీ జరిగిన ఘటనల అంశాలపైన కూడా పలు అంశాలపైన కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవికి వివరించే అవకాశాలు అయితే కనపడతాయి. అయితే కొద్దిసేపటి కిందనే మెగాస్టార్ నివాసానికి ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో అయితే నేరుగా అతను కారు డ్రైవింగ్ చేసుకుంటూ అయితే నేరుగా అయితే రావడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాలకు ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించి సినీ ప్రముఖులకు సంబంధించి కూడా మద్దతుగా అంటే ఎక్స్వేదిక కానీ తర్వాత ప్రత్యక్షంగా నిన్న అల్లు అర్జున్ నివాసానికి వచ్చి తర్వాత అతనికి సంఘీభావంగా తెలిపిన సంగతి తెలిసింది. ఇటు ప్రముఖులు ఇటు సినీ నటులు కానీ దర్శకులు తర్వాత నిర్మాతలు కూడా అందరూ కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని అతనికి సంఘీభావం తెలుపుతూ కూడా అతనికి జరిగిన ఘటనలు కూడా వివరాలు అయితే వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. కానీ ఈరోజు ఉదయం ఇటు నేరుగా ఆ కుటుంబ సభ్యులతో కూడా చిరంజీవి ఇంటికి రావడంతో కూడా ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించి వివరాలు అయితే పూర్తిగా జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల జరిగిన ఘటనలలో పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా ఆ రోజు రాత్రి 9:30 ప్రీ రిలీజ్ షోకి సంబంధించి కూడా ఇటు ఉన్న నేపథ్యంలో 9:40 అక్కడికి చిక్కటపల్లి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తకి ఇటు అల్లు అర్జున్తో పాటు తర్వాత సినిమా సంబంధించిన కూడా చిత్ర యూనిట్ కూడా అందరికీ అక్కడికి రావడంతో కూడా అయితే అక్కడ వచ్చి తర్వాత నేరుగా సినిమా హాల్కి వెళ్ళే సమయంలో తొప్పుసలాట జరగడం జరిగింది. దాంట్లో రేవతి అన్న మహిళ అక్కడే మృతి చెందడంతో కూడా తన కుమారుడు ప్రస్తుతం తేజస్ అయితే కిమ్స్లో ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దాదాపు 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది. ఒకటి రేవతి భర్త ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేయగా మరొక సంబంధించి కూడా ఎవరైతే ఘటన స్థలంలో ఉన్న ఎస్ఐ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి 2 ఎఫ్ఐఆర్లో కూడా వివిధ సెక్షన్లకు సంబంధించి కూడా నమోదు చేయడం, ఆ సెక్షన్లో నమోదు చేసిన వాటిలో కూడా ఒకటి ఇప్పటికే సంధ్య థియేటర్కి సంబంధించిన మేనేజర్తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి వారిని అయితే రిమాండ్కి తరలించడం జరిగింది. అదే కేసులో అల్లు అర్జున్ A11గా ఉండడం, ఆ A11కి సంబంధించి కూడా అతన్ని నేరుగా జూబ్లీస్ తన నివాసంలో ఉదయం 9:30 ప్రాంతంలో కూడా పోలీసులు ఘటన ఇంటికి చేరుకొని అతన్ని అయితే అదుపులో తీసుకొని మొత్తం స్టేట్మెంట్ వాంగ్మూలం కోసం అని చెప్పి చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ తరలించింది. తర్వాత అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించిన ఘటన కూడా చూసిన సంగతి తెలిసింది. అయితే నాంపల్లి కోర్టు జుడిషియల్ రిమాండ్ విధించడం, తర్వాత అటు అత్యవసర పిటిషన్ సందర్భంగా కూడా హైకోర్టు
హైకోర్టులో ఆ పిటిషన్ సంబంధించిన విచారణ కొనసాగిన తర్వాత మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం కొన్ని అన్యాన్య కారణాల వల్ల కూడా ఆ రోజు జైలు నుంచి బయటికి రాకపోవడం కూడా జరిగిన సంగతి తెలిసింది. అయితే నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా అతను జైలుపై విడుదల కావడం, తర్వాత అక్కడ జరిగిన ఘటనలపై కూడా అతన్ని న్యాయవాదుల సమక్షంలో కూడా ఇటు అల్లర్జున్ అయితే చర్చించి తర్వాత న్యాయవాదులు కూడా వారి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి తన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఆ రోజు జరిగిన పరిణామాలతో పాటు విడుదల ఎవరు కూడా ఏం జరిగిందని కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి అయితే అల్లర్జున్ అయితే వివరించే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా మరి వారు మాట్లాడే ఏదన్నా మీడియాకు సంబంధించి కూడా ఏదన్నా మాట్లాడతారా లేదని కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సింది. ఇప్పటికే ఈ ఘటనపై కూడా అంటే లీగల్గా వెళ్తాము, ఎందుకంటే అక్కడ జరిగిన పరిణామం అంటే జైల్లోకి సంబంధించి కూడా న్యాయవాది అశోక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మీడియా సమావేశంలో అక్కడ ఏర్పాటు చేసిన సమయంలో కూడా మీడియాతో మాట్లాడుతూ కావాలని ఉద్దేశపూర్వకంగానే అల్లర్జును లేటుగా విడుదల చేశారని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి ఆరోపణకు సంబంధించి కానీ మరి లీగల్గా వెళ్తామని కూడా అతను చెప్పడంతో కూడా అవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం అయితే చర్చించినట్టు తెలిసింది. కానీ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాత అతన్ని అడిగి అంటే సలహాలు కానీ తర్వాత రాబోయేకి సంబంధించి కూడా ఎలాంటి ఎదుర్కోవాలి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మరి ఇంకా ఎవరైనా వస్తారా లేదనేది కూడా చాలా, ఎందుకంటే నిన్ననే అల్లర్జున్ ఇంటి దగ్గర కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా అతనికి మద్దతుగా నిలిచి సంఘీభవన్ అయితే తెలిపిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు కొద్దిసేపటి కింద అయితే అల్లు అరవింద్ కూడా వచ్చినని ఒక సమాచారం ఉన్నప్పటికీ అయితే అరవింద్ ఉన్నారా లేదనేది కూడా ఒక స్పష్టత అయితే రావాలి. ప్రస్తుతం అయితే అల్లర్జున్తో పాటు వారి కుటుంబ సభ్యులు అయితే ఇంటికి వచ్చి తర్వాత ప్రస్తుతం అయితే వారి అందరూ కూడా ఈ ఘటన జరిగిన వాటికి సంబంధించి కూడా చర్చించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒట్టు స్టూడియో. కాకినాడ సీపోర్టులో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి, మారిటైమ్ బోర్డు పోలీసుల బృందం ఉదయం కాకినాడ సీపోర్ట్ లోపలికి వెళ్లారు. ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన కంటైనర్లు పరిశీలించారు. పోర్టు లోపల 140కు పైగా బియ్యం కంటైనర్లు ఉండగా 14 వరకు అధికారులు బియ్యం శాంపిళ్లు పరిశీలించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తరుణంలో తాజాగా కాకినాడ సీపోర్టులో బియ్యం కంటైనర్లను అధికారులు తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కంటైనర్లలో ఎలాంటి రేషన్ బియ్యం దొరకలేదని పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందాం. జాతి కోసం ఆలోచిస్తారు, తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసరం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ. ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ అవసరనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత అయినా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి
సాధించి పెట్టాడు మనకు. ఓసారి చాలా బాధ వేస్తుంది అవన్నీ చూసినప్పుడు. మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి, ఆయనకు తప్పలా. ప్రధానాన్ని 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకున్న విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం. అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి, నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. కానీ ఈరోజు ఇంకొక రోజు, ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. ఒక పక్క తెలుగు జాతి కోసరం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసరం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసరం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి, ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని, హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు, భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు. అయితే అందరం మెడ్రాసే పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు. అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది, కలిసింది, చాలా ఇబ్బందులు పడ్డాం. జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మెడ్రాసులో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితి సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి 1953లో మూడు వరకు 50 ఏళ్ళు పోరాటం చేశారంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత, పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. ఈరోజు స్వాతంత్ర కోసరం పోరాడారు మహాత్మా గాంధీ గారు, పోరాడారు ఆయనతో సమానంగా వీరోచితంగా. మీరు చూస్తే ఎంతోమంది పోరాడి కొంతమంది వీరోచితంగా ఒక్కొక్క విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు. అల్లూరి సీతారామరాజు గారు చూశాం, ఆయనైతే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడానయ్యనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున
విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన తెలుగు జాతం చూస్తే 1912లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదవోల్లో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ ఒకటే అడిగారు, తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి 1913లో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లలో కూడా నిలదించారు. ఒక విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు, మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్లే స్వతంత్రం ఇస్తారని చెప్తే కడాన అదే నిజమయ్యే పరిస్థితికి వచ్చింది. మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1948 మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసరం నిరసన తెలియజేశారు. ఆ సంవత్సరమే జూన్ 17 దార్ కమిషన్ వేశారు. అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొంచెం ఈ చరిత్రలో కొన్ని కొన్ని ఉన్నాయి, విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి, దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు. అది చూసి అతను 1948 డిసెంబర్ 10 ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని. అంటే మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది. కడాన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి, ప్రాణత్యాగం చేశారు కాబట్టి, ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది కాబట్టి మనకి ఇది వచ్చే పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత మీరు చూస్తే నెహ్రూ, పటేల్, పట్టాభితో ఏర్పాటైన కమిటీ మద్రాసు నగరాన్ని వదులుకుంటే తెలుగు రాష్ట్రం ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. చాలా నగరాలు వదులుకున్నాం మనం. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్ళీ రావడం, మళ్ళీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్ళీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో, అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా, ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16 మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లెలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు, సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజికవాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఈ దీక్ష చేస్తే ఆ రోజు నెహ్రూ టెలిగ్రామ్ పంపించాడు దీక్ష విరమించమని. కానీ ఏమాత్రం కూడా వినకుండా ఆయన చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితమే